హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఇప్పుడు ఐపీఎల్ 2021 22వ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోత్ టీమ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అనాలిసిస్ మరియు ప్రిడిక్షన్ గురించి తెలుసుకుందాం. మనం కానీ మొదట ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గా చూసుకుంటే, ఓపెనర్స్గా పృథ్వీ షా మరియు శిఖర్ ధావన్ బరిలోకి దిగుతారు. నంబర్ 3లో స్టీవ్ స్మిత్, నంబర్ 4లో రిషబ్ పంత్, నంబర్ 5లో మర్కస్ స్టాయినిస్, నంబర్ 6లో సిమ్రాన్ హిక్మయర్, నంబర్ 7లో అక్షర్ పటేల్, నంబర్ 8లో లలిత్ యాదవ్, నంబర్ 9లో కగిసో రబాడా, నంబర్ 10లో ఇషాంత్ శర్మ, ఇక నంబర్ 11లో ఆవేష్ ఖాన్. మనం కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాబబుల్ ప్లేయింగ్ 11గా చూసుకుంటే, ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ మరియు దేవదర్ పడికల్ బరిలోకి దిగుతారు. నంబర్ 3లో గ్లెన్ మ్యాక్స్వెల్, నంబర్ 4లో ఏవీ డివిలియర్స్, నంబర్ 5లో డానియల్ శామ్స్, నంబర్ 6లో వాషింగ్టన్ సుందర్, నంబర్ 7లో షాబాజ్ అహ్మద్, నంబర్ 8లో క్లై జేమిసన్, నంబర్ 9లో హర్షల్ పటేల్, నంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, ఇక నంబర్ 11లో యుజవేంద్ర చహల్. మనం కానీ ఎనాలిసిస్ గురించి కానీ మాట్లాడితే, ఇప్పటి వరకు ఐపీఎల్లో ఈ రెండు టీమ్స్ 25 సార్లు తలపడగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 సార్లు విజయం సాధించింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 సార్లు విజయం సాధించింది. ఇక మనం ప్రెడిక్షన్ గురించి కానీ మాట్లాడితే, నేనైతే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఆడిన చివరి మ్యాచ్లో గెలిచిన పాస్ట్ రికార్డ్ పరంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పై చేయి. సో దట్ నేనైతే ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచేదానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ మ్యాచ్లో యుజవేంద్ర చహల్ మరియు శిఖర్ ధావన్ మధ్యలో కూడా ఒక మంచి ఫైట్ చూడొచ్చు. ఎందువల్ల అంటే, ఇప్పటి వరకు యుజవేంద్ర చహల్ శిఖర్ ధావన్ని 3 సార్లు అవుట్ చేశాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసేదానికి కోహ్లీ చహల్ని ఎలా ఉపయోగిస్తాడో మనం వేచి ఉండి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.